హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎల్జెడ్ మాన్యం ఛానల్. నా లాస్ట్ వీడియోలో మీకు 3000 mAh బ్యాటరీ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉన్న సిలికాన్ ట్రాన్స్ఫార్మర్ ప్లస్ అనే మొబైల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక ఫీచర్ ఫోన్, 1500 రూపాయలకి దొరుకుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మీకు మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్తో ఉన్న ఫీచర్ ఫోన్ కోసం మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అదే ఫాక్స్ మొబైల్స్ వారి గామా. ఈ ఫాక్స్ అనేది ఒక ఇండియన్ కంపెనీ, కొత్త కంపెనీ. మనం ఇక్కడ చూసినట్లయితే డిజైన్డ్ అండ్ మార్కెటెడ్ బై అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని డిజైన్ చేసి అమ్ముతున్నారు. అలాగే మ్యానుఫ్యాక్చర్డ్ బై రన్షన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హర్యానాలో తయారు చేశారు. అంటే ఇది మేడ్ ఇన్ ఇండియా మొబైల్, మన ఇండియన్ కంపెనీ ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐఈసీ సర్టిఫికేషన్ కూడా ఉంది, వాళ్ళ సింబల్ మనకు కనిపిస్తుంది. సో మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మొబైల్స్ని వాడుకోవచ్చు. సో ఇదేనండి ఫాక్స్ గామా మొబైల్, ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకసారి ఫాక్స్ గామా యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. 2500 mAh బ్యాటరీ ఉందండి, అంటే బిగ్ బ్యాటరీ. మనం ఈ చిన్న ఫోన్కి 2500 mAh బ్యాటరీ అంటే చాలా పెద్ద బ్యాటరీ అని చెప్పవచ్చు. సో డెడికేటెడ్ మ్యూజిక్ కంట్రోల్ బటన్స్ ఇస్తున్నారు. సో అంటే నార్మల్ ఫీచర్ ఫోన్స్కి ఉండే నేవిగేషన్ బటన్స్తో కాకుండా ఓన్లీ మ్యూజిక్ కంట్రోల్ కోసం డెడికేటెడ్ బటన్స్ ఇస్తున్నారు. అలాగే స్ట్రాంగ్ ప్లాస్టిక్ బాడీ, వైర్లెస్ ఎఫ్ఎం రేడియో, అంటే ఇయర్ ఫోన్స్ లేకుండానే మనం ఎఫ్ఎంని ప్లే చేసుకోవచ్చు. జనరల్గా ఫీచర్ ఫోన్స్కి ఏంటంటే మనం ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేస్తేనే ఎఫ్ఎం కనెక్ట్ అవుతుంది. సో దీనికి అవసరం లేదు, డైరెక్ట్గా ప్లే అయిపోతుంది. సో ఒకసారి ఇక్కడ మనం రేట్ చూసినట్లయితే 1299 రూపాయలు, అంటే 1 రూపాయి తక్కువ, 1300 ఉంది. 221 grams వెయిట్ ఉంది మొబైల్. జనవరి 2007లో దీన్ని తయారు చేశారు. సో ఈ ఫోన్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే 2500 mAh బ్యాటరీతో పాటు మనకు వీళ్ళు ఫ్రీ రీప్లేస్మెంట్ వారంటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బాక్స్ మీద చూడండి, ఫాక్స్ సీల్ ఆఫ్ ట్రస్ట్ ఫ్రీ రీప్లేస్మెంట్ వారంటీ. ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొబైల్లో ఏ ప్రాబ్లం వచ్చినా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నా, ఒక మైక్ పనిచేయకపోయినా, లేక స్పీకర్ పనిచేయకపోయినా, కెమెరా పనిచేయకపోయినా, కీప్యాడ్ పనిచేయకపోయినా, ఏ ఇష్యూ వచ్చినా రిపేర్ చేసేవారండి, డైరెక్ట్గా రీప్లేస్ చేస్తారు. అంటే జనరల్గా మనకు వారంటీ పీరియడ్లో ఏంటంటే ఫ్రీగా రిపేర్ చేసి పెడతారు. అంటే ఏదంటే అది ఫిక్స్ చేసి పెట్టేసి మళ్ళీ మనం యూజ్ చేసిన మొబైలే మనకి ఇస్తారు. వీళ్ళు అలా కాకుండా మనకు ఫ్రీ రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నారు. అది ఇంత తక్కువ ప్రైస్లో మనకు రీప్లేస్మెంట్ వారంటీ ఇవ్వడం అనేది ఒక రకంగా చాలా బెనిఫిట్ అని చెప్పవచ్చు. అంటే మన ఫిజికల్ డ్యామేజ్కి మళ్ళీ వారంటీ వర్తించదు. అంటే పగిలిపోయినా, పడిపోయినా, నీటిలో తడిచి పాడైపోయినా, ఇలా ఫిజికల్ మన వల్ల జరిగిన డ్యామేజ్కి రీప్లేస్మెంట్ ఉండదు. సో ఈ మొబైల్ ఈ కంపెనీ ఆఫర్ చేస్తున్న కొత్త ఫీచర్ ఏంటంటే రీప్లేస్మెంట్ వారంటీ, ఫాక్స్ మొబైల్స్ గామా. సో ఒకసారి దీన్ని యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇక్కడ వెనకాల బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సరే బాక్స్ లోపల ఏముందో కూడా ఇచ్చారు. మొబైల్ ఫోన్ ప్లస్ బ్యాటరీ, ఒక ఛార్జరు, ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తున్నారు. అలాగే ఇది డ్యూయల్ సిమ్ మొబైల్ అండి, జీపీఆర్ఎస్ కనెక్ట్ అవుతుంది. 1.8 inches డిస్ప్లే ఉంటుంది, అంటే చిన్న డిస్ప్లే. 2500 mAh బ్యాటరీ. సో 1.8 inches డిస్ప్లేకి 2500 mAh బ్యాటరీ అంటే ఈజీగా 5 డేస్ వస్తుంది. వీళ్ళు కూడా 5 డేస్ గ్యారంటీ బ్యాటరీ బ్యాకప్ అంటున్నారు. 1 డే బ్యాటరీ బ్యాకప్ కనుక మీకు రాకపోయినా, తగ్గినా, 1 డే కూడా తగ్గినా, వాళ్ళు 5 డేస్ చెప్పారు. 4 డేస్ వచ్చినా సరే మీరు రీప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు. సో అలాగే వైర్లెస్ ఎఫ్ఎం రేడియో విత్ రికార్డింగ్, అంటే మనకు నచ్చిన సాంగ్ని రికార్డ్ చేసుకోవచ్చు.
డిజిటల్ కెమెరా విత్ ఫ్లాష్, వెనకాల వాళ్ళు ఫ్లాష్ ఇస్తున్నారు కెమెరాకు. 3.5 mm ఆడియో జాక్, మ్యూజిక్ అండ్ వీడియో ప్లేయర్, MP3 MP4 కూడా సపోర్ట్ చేస్తుంది, నా ఓన్లీ 3GPP కాదు. మ్యూజిక్ కంట్రోల్ బటన్స్, ఫైల్ ఫోల్డర్, వాయిస్ అండ్ ఆటో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది. 1000 ఫోన్ కాంటాక్ట్స్ వరకు మనం ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఫీచర్ ఫోన్స్కి మెమరీ తక్కువ ఉంటుంది, ఇంటర్నల్ మెమరీ. ఫోన్ కాంటాక్ట్స్ కానీ మెసేజెస్ కానీ సేవ్ అవ్వడానికి అది ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఈ మొబైల్ ఏంటంటే 1000 ఫోన్ కాంటాక్ట్స్ వరకు సేవ్ చేసుకోవచ్చు. మన తెలుగు హిందీ లాంటి రీజనల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ ఉంది, టార్చ్ ఉంది, అలాగే సపోర్ట్స్ అప్ టు 32 GB, అంటే మనం 32 GB మెమరీ కార్డ్ని పెట్టుకొని వాడుకోవచ్చు. యూనివర్సల్ మైక్రో యూఎస్బి ఛార్జర్, సో మన స్మార్ట్ ఫోన్ ఛార్జర్స్ ఏవైతే ఉందో వాటిని మనం వీటికి ఛార్జింగ్ కూడా వాడుకోవచ్చు. అఫ్కోర్స్ వీళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వీళ్ళు బాక్స్ మీద వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఒకసారి మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఆల్రెడీ నేను సీల్ బ్రేక్ చేశాను. సో అన్బాక్స్ చేయగానే ఇక్కడ మనకు ఫస్ట్ మొబైల్ కనిపిస్తుంది, చూద్దాం. ఓకే, ఫ్రంట్ చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగానే డెడికేటెడ్ మ్యూజిక్ కంట్రోల్ బటన్స్ ఇచ్చారు, ఎఫ్ఎం రేడియో కూడా ఒక బటన్ ఇచ్చారు. ఇక్కడ మోడల్ నేమ్ గామా అని ఇచ్చారు ఎయిర్పేస్ కింద. సో కింద వైపు 3.5 mm జాక్తో ఆడియో జాక్తో పాటు యుఎస్బి పోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మైక్రోఫోన్ ఉంది. అలాగే వెనకాల చూసినట్లయితే ఇక్కడ లౌడ్ స్పీకర్ ఇచ్చారు, ఫ్లాష్ ఉంది, పక్కన కెమెరా ఉంది. కింద ఇక్కడ వీళ్ళు బ్రాండింగ్ ఇచ్చారు ఫాక్స్ అని చెప్పి. క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఒకసారి ప్యానల్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే, ప్యానల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, చైనీస్ ఫీచర్ ఫోన్స్లో కాకుండా చాలా స్ట్రాంగ్గా తయారు చేశారు. సో నార్మల్గా కొంచెం 1 మీటర్ హైట్ నుంచి డ్రాప్ అయినా సరే పెద్దగా డ్యామేజ్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఇది డ్యూయల్ సిమ్ మొబైల్, సిమ్ 1 సిమ్ 2 ట్రేస్ ఉన్నాయి. ఇక్కడ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఉంది, 32 GB వరకు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా సార్ వాల్యూ అది మెన్షన్ చేశారు, ఐఎంఏఐ నెంబర్స్ ఇచ్చారు. ఓకే, అదర్ ఫోన్ ఇలా పక్కన పెట్టేసి లోపల బాక్స్లో ఏముందో చూద్దాం. ఇక్కడ ఇయర్ ఫోన్స్ ఇచ్చారండి మనకు, బ్లాక్ కలర్ వైర్. వాళ్ళు ఫాక్స్ మొబైల్స్ అనే ట్యాగింగ్ కూడా పెట్టారు ఇయర్ ఫోన్స్కి. ఇది ఛార్జర్. ఓకే, ఛార్జర్ మీద కూడా ఐఈసి సర్టిఫికేషన్ స్టిక్కరింగ్ ఉంది, యుఎస్బి ఛార్జర్. ప్లస్ ఇది బ్యాటరీ 2000 mAh అని చెప్పి మెన్షన్ చేశారు బ్యాటరీ మీద కూడా, 2000 mAh బ్యాటరీ. ఓకే, బ్యాటరీ మీద కూడా ఈసి సర్టిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు దీంతోపాటు వారంటీ కార్డు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వారంటీ కార్డు మనకు మెయిన్, ఎందుకంటే వీళ్ళు రీప్లేస్మెంట్ ఇస్తున్నారు కాబట్టి కంప్లీట్ డివైస్ విత్ ఇన్ 6 మంత్స్ రీప్లేస్ చేస్తాం అంటున్నారు. 6 మంత్స్ టు 12 మంత్స్ అంటే డిఫెక్టివ్ పార్ట్స్ వాళ్ళు రిపేర్ చేసి సర్వీసింగ్ చేసి ఇస్తారు. సో 6 మంత్స్ వరకు అయితే వాళ్ళు మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కొత్త ఫోన్ని ఇచ్చేస్తారు. ఈవెన్ ఛార్జింగ్ కెపాసిటీ లేకున్నా, ఛార్జింగ్ బ్యాకప్, అదే బ్యాటరీ బ్యాకప్ సరిగా లేకపోయినా సరే వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. దీని వీళ్ళకి మా సెపరేట్ సర్వీసింగ్ సెంటర్స్ ఏమి లేవు, మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు సర్వీసింగ్ చేసి మనకు రిటర్న్ చేస్తారు. సో ఇది ఒకసారి మొబైల్ని ఆన్ చేసి చూద్దాం.
సరే బ్యాటరీ పెట్టి మొబైల్ అని చేద్దాం. ఓకే ఇక్కడ మేడ్ ఫర్ ఫాక్స్ మొబైల్ అని ఇచ్చారు. సో మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా, బ్యాటరీ మాత్రం చైనాలో తయారు చేశారు. షెంజెన్ చావోంగ్టంగ్ టెక్నాలజీ కో లిమిటెడ్. సో ఇదే కంపెనీ నేను ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పిన సెల్కన్ మొబైల్కి కూడా బ్యాటరీ సప్లై చేస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫీచర్ ఫోన్స్కి ఈ కంపెనీ మొబైల్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేసేస్తుంది. అక్కడ చైనా నుంచి మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూద్దాం. అయింది, ఫాక్స్ లోగో వచ్చింది. ఓకే ఇన్సర్ట్ సిమ్ కార్డ్ అని అడుగుతుంది, మనం సిమ్ కార్డ్స్ అయితే పెట్టలేదు. ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ కాంటాక్ట్స్ బటన్ ఉంది. వాళ్ళు ఏవో కొన్ని సేవ్ చేసి పెట్టారు, మనం ఏం సేవ్ చేయలేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి మెనూ బటన్ ఉంది, మధ్యలో నావిగేషన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ అప్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనం క్లిక్ చేసినట్లయితే ఎస్ఎంఎస్ ఓపెన్ అవుతుంది. అప్ సైడ్ నావిగేషన్ బటన్ చూసినట్లయితే కెమెరా ఓపెన్ అవుతుంది. వీళ్ళు వెనకాల డిజిటల్ కెమెరా ఫ్లాష్ ఇచ్చారు, కెమెరా ఓపెన్ అవుతుంది. సో చూద్దాం. ఇది కెమెరా ఇలా కనిపిస్తుంది మనకు. సో అలాగే రైట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నాయి, బాటం వచ్చి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే మెనూలోకి వెళ్దాం. మెనూలోకి వెళ్తే సెంటర్లో మనకు ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది, తర్వాత కాంటాక్ట్స్ ఉంది, పైన ఇక్కడ మెసేజింగ్ ఆప్షన్ ఉంది. రైట్ మెసేజ్, ఇన్బాక్స్, అవుట్ బాక్స్, డ్రాఫ్ట్స్, సెట్ బాక్స్, సెక్యూరిటీ ఇన్బాక్స్. అంటే మనం ఏదైనా ప్రైవేట్, ఇక్కడ బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఏదైనా ప్రైవేట్ మెసేజ్ ఎవరు చదవకూడదు, ఓపెన్ చేయకూడదు అనుకుంటే ఆ మెసేజ్ని ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. మనం పిన్ కోడ్ పెట్టి మనం పిన్ ఎంటర్ చేస్తే కానీ మనం మెసేజ్ ఓపెన్ చేయడానికి అవ్వదు. అలాగే టెంప్లెట్స్ ఇచ్చారు, వాయిస్ మెయిల్ కూడా పెట్టుకోవచ్చు. వాయిస్ మెసేజింగ్ ఉంది, ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ ఉంది. అలాగే ఇక్కడ కాల్ లాగ్స్ ఇచ్చారు, మిస్డ్ కాల్స్, డయల్ కాల్స్, రిసీవ్డ్, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పోతే మల్టీమీడియా, ఇమేజ్, వీడియో రికార్డర్, వీడియో ఆడియో, ఎఫ్ఎం రేడియో, సౌండ్ రికార్డర్. సో మల్టీమీడియాకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా చూసినట్లయితే ఇది టూల్స్ ఏమేమి ఇచ్చారు, కాల్కులేటర్ ఇచ్చారు, బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, బేసిక్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, అవి సరిపోతాయి. మనం ఇక్కడ ఏమి సైంటిఫిక్ క్వాలిఫికేషన్ చేయం కాబట్టి. ఇక ఫైల్స్ ఫోల్డర్లోకి చూస్తే ఈ బుక్ అని చెప్పి ఉంది, ఎంఎంఎస్ అని రెండు ఫోల్డర్స్ ఉన్నాయి. మెమరీ కార్డ్ అది మనం ఇన్సర్ట్ చేసుకుంటే ఆ ఫోల్డర్స్ అవి ఓపెన్ అవుతాయి. రీనేమ్, కాపీ, సెర్చ్, సార్ట్, మార్క్, మెమరీ స్టేటస్. సో ఇదండి ఫాక్స్ మొబైల్స్ గామా విత్ ఫ్రీ రీప్లేస్మెంట్ వారంటీ ఇన్ 6 మంత్స్. 6 మంత్స్ తర్వాత సర్వీసింగ్ చేసిస్తారు, రీప్లేస్మెంట్ ఉండదు. ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మొబైల్స్ కోసం, మన లోకల్ మొబైల్స్ కోసం చెప్తూ ఉంటాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మొబైల్స్ యొక్క బెస్ట్ డీల్స్ మీరు పొందాలనుకుంటే కాంటాక్ట్ చేయండి దివ్య సెల్ పాయింట్, పాడేరు, విశాఖపట్నం. మీరు వైజాగ్ ఏరియాలో ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మీకు దివ్య సెల్ పాయింట్ వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు కాంటాక్ట్ చేసుకొని బెస్ట్ డీల్స్ పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.